Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టార్గెట్ మార్చిన జగన్ ప్రతిపక్షాలకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వరా? రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా జగన్ దూకుడుగా ఆయా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతున్నారు. పెన్షన్ల పెంపు, పేదలకు ఇళ్లు, వాహన మిత్ర ఇత్యాది అనేక పథకాలతో జగన్ సర్కార్ దూసుకుపోతున్న మాట వాస్తవమే. అయితే ఈ పథకాలను తరచి చూస్తే ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకోకుండా ఏ ప్రభుత్వం కూడా ఏదీ చేయదనే విషయం సుస్పష్టం. కానీ ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం వేసిన అడుగులు పేదలు, కార్మికులు, రైతుల వైపే సాగుతున్నాయనే భావన సర్వత్రా వినిపిస్తోంది. మరి రాష్ట్రంలో వీరి కోసమే ప్రభుత్వం ఏర్పడిందా అనేది ప్రశ్న. మరి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల సగటు రేటు పెరుగుతోంది. ఈ క్రమంలో వారిని కూడా మచ్చిక చేసుకోవడం ప్రభుత్వాల విధి. ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఎప్పుడూ కీలకంగా ఉండేది వీరే కావడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు జగన్ వీరిని ఆకట్టుకునేందుకు పెద్దగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పైగా పెట్రోల్ ధరలు పెంపు, భూమి శిస్తుల పెంపు, నిత్యావసరాల ధరల పెంపు వంటి వాటితో మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతున్నారనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ క్రమంలో వెంటనే మేల్కొన్న జగన్ సర్కార్ మధ్యతరగతి ప్రజలను కూడా తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని మధ్యతరగతి ప్రజలకు క్లియర్ టైటిల్తో తక్కువ ధరకు ఫ్లాట్ ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలను వైసీపీ వైపు మళ్లించుకునేందుకు ఇంతకమించిన మార్గం లేదనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సగానికి పైగా మధ్యతరగతి ప్రజలకు సొంత ఇళ్లు లేవనేది వాస్తవం. ఈ క్రమంలో వారికి కనుక సొంత ఇళ్లు ఏర్పాటు చేస్తే ఇక జగన్ సర్కార్కు తిరుగు ఉండదనేది ప్రధాన భావన. ఈ క్రమంలో ప్రభుత్వమే లేఅవుట్లను అభివృద్ధి చేసి ప్లాట్లను లబ్ధిదారులకు కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు ప్రభుత్వమే ప్లాట్లను ఇస్తే ఇది రాష్ట్రంలో రికార్డ్ కార్యక్రమమే అవుతుంది. ఇప్పటి వరకు మధ్యతరగతి గురించి ఏ ప్రభుత్వము ప్లాన్ చేయలేదు. ఈ క్రమంలో మధ్యతరగతి ప్రజల కోసం ఏదైనా చేయాలన్న భావనలో జగన్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇది కనుక సక్సెస్ అయితే రాష్ట్రంలో మధ్యతరగతి ఓటు బ్యాంకు ఖచ్చితంగా వైసీపీ పరమ అవుతుందనేది ఆ పార్టీ సీనియర్ల ఆలోచన కూడా. మరి జగన్ ఎలా ముందుకు సాగుతారో చూడాలి.